పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడతగా 6,394 కోట్ల రూపాయల ఆర్థిక సాయం నేరుగా జమ. ఇప్పుడు అప్పులన్నీ తీరిపోయాయి కదా, అయినా ఎందుకు ఏడుస్తూ బాధపడుతున్నావు? గతం గుర్తొచ్చిందక్క. అప్పుడు బ్యాంకు వాళ్ళ దృష్టిలో ఎగ్గొట్టిన వాళ్ళవయ్యాం. జగనన్న రాకముందు మన పరిస్థితి ఏంటో తలుచుకుంటేనే భయం వేస్తుంది. జగనన్ను వచ్చాడు, ఆసరా ఇచ్చాడు. 10 కాలాల పాటు జగనన్ను చల్లగా ఉండాలి. అన్న ఉన్నాడు, ఆసరా ఉంది. గతంలో పొదుపు సంఘాల్లోని అక్కచెల్లెమ్మలకు రుణమాఫీ చేస్తామని చెప్పి చేయకపోవడంతో నిర్వీర్యమై ఎన్పిఏలుగా మారాయి పొదుపు సంఘాలు. ఇచ్చిన మాట ప్రకారం నా పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు 2019 మార్చి 31 వరకు ఏదైతే అప్పుల ఊబులేకిపోయి కొట్టుమిట్టాడుతా ఉన్న అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉంటామని చెప్పాము. ఆ మాట తప్పకుండా ఆ అక్కచెల్లెమ్మలకు అండగా ఉండే కార్యక్రమం చేశాం. అక్క చెల్లెమ్మలు తమ కాళ్ల మీద తాము నిలబడేలా వ్యాపార దిగ్గజాలు బ్యాంకులతో ఒప్పందాలు చేసుకుని అక్క చెల్లెమ్మలకు చక్కటి వ్యాపార మార్గాలు చూపించారు జగనన్న. ప్రభుత్వం